Hello students, welcome to chapter 5th of NCERT history class 6. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ వచ్చేసి వాట్ బుక్స్ అండ్ బరియల్స్ టెల్స్ అస్. సో బుక్స్ అంటే ఇక్కడ ప్రాచీన కాలమైన పుస్తకాలని, మరియు బరియల్స్ అంటే ఆ టైంలో ఉన్న సమాధుల గురించి చెప్తున్నారు. సో రోజులానే ఇక్కడ ఒక చిన్న స్టోరీతో మన క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ అమ్మాయి మేరీ ఫస్ట్ టైం తన స్కూల్లో ఉన్న లైబ్రరీ చూసిందంట. ఆ లైబ్రరీ ఎలా ఉందంటే, వాళ్ళ క్లాస్ కంటే చాలా పెద్దగా ఉంది. సో తను ఎప్పుడైతే లైబ్రరీకి వెళ్ళి ఒక షెల్ఫ్ ఓపెన్ చేయడానికి ట్రై చేసిందో, అప్పుడు వాళ్ళ టీచరు ఈ షెల్ఫ్లో చాలా స్పెషల్ బుక్స్ ఉన్నాయి, రిలీజియస్ డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియస్ సంబంధించిన బుక్స్ ఉన్నాయని చెప్పిందంట. సో తను అడిగిందంటే ఏం బుక్స్ అని. తను తెలుసుకోవడం జరిగింది వేదాస్ ఉన్నాయని. తో సడన్గా తనకు షాక్ అయిందంట, వేదాస్ అంటే ఏంటి అని. మేబీ మనకు కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో చూద్దాం ఇవాటి సెషన్లో అసలు వేదాస్ అంటే ఏంటి, అవన్నీ టైప్స్ అని. సో వేదాస్ వచ్చేసి ప్రపంచంలో అతి ప్రాచీనమైన బుక్స్ అండి. వాటిని వేదాస్ అంటారు. అవి 4 రకాలని చెప్తున్నారు. అవి వచ్చేసి ఋగ్వేద, సమవేద, యజుర్వేద అండ్ అథర్వవేద. ఓల్డెస్ట్ వేద వచ్చి ఋగ్వేద. అది 3500 ఇయర్స్ బ్యాక్ కంపోజ్ చేశారని చెప్తున్నారు. సో ఋగ్వేదలో మోర్ దెన్ 1000 హిమ్స్ ఉన్నాయండి. హిమ్స్ అంటే పోయమ్స్ కానీ, పద్యాలు కానీ, పాటలు అలాంటివి 1000 ఉన్నాయంట. సో వాటిని ఏమంటారంటే, ఆ హింసని సుక్త అంటారండి. సుక్త అంటే ఏంటి, వెల్ సెడ్ అంటే బాగా చెప్పారు అని సుక్త అనే వర్డ్ యూస్ చేశారు. సో ఈ హింస అన్నీ కూడా ఎవరి గురించి ఉన్నాయండి, దేవతలు దేవుళ్ళ గురించి, వాళ్ళని పొగడడం గురించి ఉన్నాయండి. సో ఆ దేవుళ్ళు ఎవరు అంటే, ఒక 3 ఇంపార్టెంట్ గాడ్స్ ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు వచ్చేసి అగ్ని. అగ్ని అంటే గాడ్ ఆఫ్ ఫైర్. ఇంద్ర. ఇంద్ర అంటే వారియర్ గాడ్. అండ్ సోమ. సోమ అంటే ఏంటంటే, ఒక ప్లాంట్ నుంచి ఒక స్పెషల్ డ్రింక్ తయారు చేశారంట. మనం వింటూ ఉంటాం కదండి సోమరసం అని. సో అదే సోమ. వీటి 3 గురించి ఉందని, స్పెషల్గా ఈ 3 గురించి చెప్పారని చెప్తున్నారు ఇక్కడ. సో ఇవి ఎవరు కంపోజ్ చేశారండి, ఋషులు, ప్రాచీన ఋషులు కంపోజ్ చేశారు. సో వీటిని ఉపయోగించి పురోహితులు వీళ్ళు స్టూడెంట్స్కి వీటన్నిటిని కూడా వల్ల వేయడం, అంటే రిసైట్ చేసి మెమరైజ్ చేసేలా చేసేవాళ్ళు. ఏంటంటే ఈచ్ ప్రతి ఒక్క వర్డ్ కానీ, ప్రతి ఒక్క శబ్దాన్ని, ప్రతి ఒక్క సెంటెన్స్ని కూడా చాలా గ్రేట్ కేర్ తోటి ఓవరాల్గా గుర్తుపెట్టుకునేలా చేసేవాళ్ళు. సో ఈ మోస్ట్ ఆఫ్ ద ఈ హైమ్స్ అన్నీ కూడా మెన్నే రాశారంటండి, ఉమెన్ కొన్ని రాశారంటున్నారు. ఈ ఋగ్వేద వచ్చేసి మన వేదిక సాంస్క్రిట్ భాషలో రాశారండి. అది మనం ప్రస్తుతం చూస్తున్న సాంస్క్రిట్ కాదు, అంతకంటే ప్రాచీనమైన సాంస్క్రిట్ భాషలో ఇది రాసిందండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, సాంస్క్రిట్ అండ్ అదర్ లాంగ్వేజ్ ఏమంటున్నారంటే, సాంస్క్రిట్ అనేది ఒక ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ పార్ట్ అంట. ఆ ఫ్యామిలీ ఏంటంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అంట. సో దానిలో కొన్ని ఇండియన్ లాంగ్వేజ్ వచ్చేసి అసామీస్, గుజరాతీ, హిందీ, కాశ్మీరీ అండ్ సింధీ. మరియు ఏషియన్ లాంగ్వేజ్ వచ్చేసి పర్షియన్ అండ్ మెనీ యూరోపియన్ లాంగ్వేజ్. దానిలో ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మనీ, ఇటలీ, స్పానిష్, గ్రీక్ కూడా అంటే ఇవన్నీ కలిపి ఒక ఫ్యామిలీ అన్నారండి. ఎందుకంటే ఇక్కడ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు. సాంస్క్రిట్లో మాతర్ అంటే మదరే, హిందీలో మా అన్న మదరే, ఇంగ్లీష్లో మదర్ అన్న మదర్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇట్లా సిమిలారిటీస్ ఉన్నాయని చెప్తున్నారండి. సో వేరే లాంగ్వేజ్ ఏమేమి ఉన్నాయండి ఇండియాలో, నార్త్ ఈస్ట్కి సంబంధించిన లాంగ్వేజ్ అన్నీ కూడా టిబెటో, బర్మన్ ఫ్యామిలీకి సంబంధించినవి. టిబెట్ అంటే టిబెట్ తెలుసు కదా, బర్మన్ అంటే మయన్మార్, ఈ సైడ్ ఫ్యామిలీ. మరి మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ పరిస్థితి ఏంటండి, తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం అవన్నీ కూడా ద్రవిడ ఫ్యామిలీకి సంబంధించినాయండి. సో జార్ఖండ్లో మాట్లాడే లాంగ్వేజ్, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీ. సో చూసాం కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ అనేది ఆరిజినేట్ అయినాయని ఈ పారాలో చెప్పారు. సో మళ్ళీ మనం ఋగ్వేదకి వెళ్ళిపోదామండి. ఋగ్వేద అవి రాయబడినవి మరియు ప్రజెంట్ ప్రింట్ అయి కూడా ఉన్నాయి. ఋగ్వేద స్టార్టింగ్లో చదివేవాళ్ళు కాదంటండి, అవన్నీ రిసైట్ చేసేవాళ్ళు. అంటే గురువుగారు కూర్చొని బయటికి చెప్తూ ఉంటే శిష్యులందరూ కూడా వినేవాళ్ళండి. చాలా సంవత్సరాల వరకు, అంటే 200 ఇయర్స్, అంటే రీసెంట్గా 200 ఇయర్స్ వరకు కూడా అవి రాసిలేవు. ప్రింట్ చేసలేవు అంతకుముందు. ఓన్లీ విని 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 నెక్స్ట్ జనరేషన్కనే వచ్చేసాయి. సో హిస్టోరియన్స్ ఏం చేశారంటే, ఈ ఋగ్వేదాన్ని చదవడం స్టార్ట్ చేశారంటే, ఎందుకంటే మనం నిన్న చాప్టర్లో చూసాం ఆర్కియాలజిస్టు వాళ్ళు అక్కడ
ఉన్న ప్లాంట్స్ నుంచి కానీ యానిమల్స్ నుంచి కానీ అప్పుడు చేసిన ఆర్నమెంట్స్ నుంచి కానీ చాలా విషయాలు తెలుసుకున్నారు. బట్ ఇక్కడ ఈ హైమ్స్ నుంచి మనం అనుకున్నాం కానీ ఈ పద్యాల నుంచి కూడా కొంత నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేశారు. అవేంటి అంటే కొన్ని డైలాగ్స్ లాగా ఉండేయంట అండి, అంటే ఇద్దరి మధ్య సంభాషణ లాగా కూడా ఉండేయంట కొన్ని హైమ్స్. దానిలో వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, విశ్వామిత్ర ముని మరియు రెండు రివర్స్ మధ్య అంటే బియాస్ సట్లెజ్, వాటిని అప్పుడు దేవతల్లా కొలిచేవాళ్ళు. వాటి మధ్యలో ఒక డైలాగ్ అంటే వాళ్ళ మధ్య సంభాషణ మొత్తం ఋగ్వేదాలో ఉందంట. దాని నుంచి కొన్ని హిస్టరీని వాళ్ళు వెలికి తీయడానికి ట్రై చేశారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇదే అండి మ్యానుస్క్రిప్ట్ మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకుంది. ఇది చెట్టు యొక్క బెరడ్ నుంచి దాని మీద రాశారు. ఆ చెట్టు బ్రెడ్ కూడా కాశ్మీర్లో దొరికే చెట్టు నుంచి రాశారు. ఎంత నీట్గా ఉందండి రాయడానికి. సో ఇది ప్రస్తుతం ఎక్కడుందంటే అంటే పూణే మహారాష్ట్రలో ఉందంట. సో ఇందాక మనం అనుకున్నాం కానీ సంభాషణ జరిగింది విశ్వామిత్ర మరి రివర్స్ మధ్యలో. దీని యొక్క సారాంశం ఏంటంటే వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే విశ్వామిత్రుడు మాట్లాడే సొసైటీలో గుర్రాలు మరియు ఆవుల గురించి వాటికి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళ విషయం తెలిసిందండి. సో రివర్స్కి కూడా వాల్యూ ఇచ్చారని తెలుస్తుంది. సో ఎస్పెషల్లీ ఇవి ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ అన్న విషయం కూడా మనకి ఆ డైలాగ్ ఆ డిస్కషన్ వల్ల మనకు తెలుస్తుంది. ఇక్కడ హైలైట్ పార్ట్ ఏంటంటే గంగా యమున గురించి కూడా ఋగ్వేదాలో రాసిందంటండి, మరియు ఇండస్ అండ్ మరియు వాళ్ళ ట్రిబ్యూటరీస్ గురించి కూడా రాసిందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటండి, క్యాటిల్ హార్సెస్ అండ్ చారియట్స్ అంటే పశువులు మరియు గుర్రాలు మరి చారియట్స్ అంటే రథాల గురించి చెప్తున్నారు. ఈ ఋగ్వేదలో కొన్ని ప్రేయర్స్ ఉండేయంటండి, అవి పశువుల కోసం ఉండేయంట మరియు వాళ్ళ సంతానం గురించి ఉండేయంట, ముఖ్యంగా మగపిల్లల వాళ్ళ గురించి, మరియు హార్సెస్ని కూడా పొగిడే వాళ్ళంట. హార్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అండి, అవి యుద్ధ భూమిలో రథానికి కట్టి దాంతో యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. సో దేనికోసం యుద్ధం జరిగేదండి, ముఖ్యంగా ల్యాండ్ కోసం చేసేది. ఎందుకంటే ల్యాండ్ అనేది ఉంటే మనం పంటలు పెంచుకోవడానికి కానీ అవి పశువులు తినడానికి కానీ గడ్డి మొలిసే ప్లేసెస్ కోసం అని చెప్పి ల్యాండ్ కోసమే ఫైట్ చేసుకునేవాళ్ళు ఎక్కువ. కొన్ని కొన్ని బ్యాటిల్స్ అయితే వాటర్ కోసము అండ్ పీపుల్ని క్యాప్చర్ చేయడానికి అంటే వాళ్ళ దగ్గర వర్కర్స్ కింద క్యాప్చర్ చేయడానికి కూడా చేసేవాళ్ళని ఫస్ట్ ప్యారాలో చెప్పారు. సో వచ్చిన వెల్త్ అంతా ఏం చేసేవాళ్ళంటే ఈ లీడర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకునే వాళ్ళంట. కొంత పూజార్లకు ఇచ్చేవాళ్ళు, మిగతా అంతా నార్మల్ పీపుల్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళంట. సో కొంచెం వెల్త్ ఎలా యూజ్ చేసేవాళ్ళంటే యజ్ఞాలు చేయడానికి యూజ్ చేసేవాళ్ళంట. అది మంటకి ఆహుతి అర్పించినట్టుగా చేసేవాళ్ళు, ఎందుకంటే గాడ్ అండ్ గాడెస్కి ఇచ్చినట్టు వాళ్ళు ఫీల్ అయ్యేవారు. దానిలో ఏమేమి ఆఫరింగ్స్ ఇచ్చేవాళ్ళంటే నెయ్యి, ధాన్యాలు, అప్పుడప్పుడు యానిమల్స్ కూడా సాక్రిఫైస్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఏమైనా ఆర్గనైజ్డ్ ఆర్మీ ఉందా అంటే ఆర్గనైజ్డ్ ఆర్మీ లేదు, బట్ వాళ్ళు ఒక చోట అసెంబ్లీ అయ్యేవాళ్ళు. ఇర్రెగ్యులర్ టైంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు అసెంబ్లీ చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ కూడా యుద్ధాల గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళంట. లీడర్స్ని ఎలా చూస్ చేసుకున్నారంటే ఎవరైతే బాగా ధైర్యశాలి, ఎవరికైతే చాలా స్కిల్స్ ఉంటాయో వాళ్ళని లీడర్స్గా చూస్ చేసుకునేవాళ్ళు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏ పేర్లతో వాళ్ళని పిలిచేవాళ్ళు, ఏం వర్డ్స్ యూజ్ చేసేవాళ్ళు వాళ్ళకంటే అక్కడ ఎలా డివైడ్ చేసాం అంటే వాళ్ళు చేసే పని మీద, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మీద, వాళ్ళు ఏ ప్లేస్కి బిలాంగ్ అవుతారు, ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, ఎలాంటి కల్చరల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళని దాని మీద డిస్కస్ చేసేవాళ్ళు ఋగ్వేదలో. ఋగ్వేదలో టూ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉండేయండి. ఒకటి వచ్చి ప్రీచ్, వాళ్ళే పురోహితులు, వాళ్ళని బ్రాహ్మిన్స్ అని పిలిచేవాళ్ళు. వాళ్ళే ఈ వేరియస్ యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళని అలా పిలిచేవాళ్ళు. అండ్ రాజాస్, రాజాస్ అంటే మనం అనుకునే రాజాస్ కాదండి. వీళ్ళ దగ్గర క్యాపిటల్ సిటీస్ కానీ ప్యాలసెస్ కానీ ఆర్మీ కానీ ఏం ఉండేది కాదంట. ఈ రాజాస్ వేరే అని చెప్తున్నారు. సో బ్రాహ్మిన్స్ అండ్ రాజాస్గా డివైడ్ చేసేవాళ్ళు. ఈ రాజులు అంటే కింగ్స్ కాదండి, అది జస్ట్ ఏ గ్రూప్ నేమ్. సో జనరల్గా ఆ టైంలో ఎలా ఉండేదంటే వాళ్ళ యొక్క వారసులు కూడా వెంటనే ఆ రాజు పోస్ట్ తీసుకునే వాళ్ళు కాదంట ఆ గ్రూప్లో, ఎందుకంటే అప్పట్లో అలా ఉండేదండి. తర్వాత రాను 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 రాజులు రాజ్యాలని చేయడము,
లైక్ వెల్త్, ఇవన్నీ కూడగట్టుకొని పెట్టుకున్నారు. బట్ ఆ రిగ్వేదిక్ టైంలో, అంటే వేదిక్ టైంలో మాత్రం చాలా డెమోక్రటిక్గా, చాలా లిబరల్గా ఉండేది. సో యాజ్ ఏ హోల్ గ్రూప్గా డిస్క్రైబ్ చేయడానికి టూ వర్డ్స్ యూజ్ చేసేలా ఉంటాయి. అది ఒకటి జన, జన అనే వర్డ్ ఇప్పటికీ హిందీలో వాడుతున్నారండి. మరొకటి వచ్చి విష్, విష్ అనేది వైశ్య అనే వర్డ్ కూడా విష్ నుంచి వచ్చింది. సో టూ వర్డ్స్ ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీకి యూజ్ చేసినట్టయితే అదొకటి జన, రెండోది వచ్చి విష్. సో అదర్ వర్డ్స్ ఏమున్నాయి స్పెషల్ వర్డ్స్ అంటే, ఎవరైతే ఈ హైమ్స్ కంపోజ్ చేసామని చెప్పారు చూసండి, వాళ్ళని వాళ్ళు ఆర్యాస్ అని పిలుచుకునే వాళ్ళంట. వాళ్ళ అపోనెంట్స్ని దాసాస్ కానీ దాస్యూస్ కానీ పిలిచేవాళ్ళంట. సో వీళ్ళెవరు కూడా ఈ ఆర్యాస్ అని పిలుచుకునే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళేమి ఈ సాక్రిఫైజులు కానీ యజ్ఞాలు కానీ చేసేవాళ్ళు కానీ అంటే వాళ్ళు ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడామని చెప్తున్నారు. అండ్ తర్వాత వచ్చి దాస, అదే ఫిమేల్ అయితే దాసి అని పిలిచారు. వీళ్ళని స్లేవ్లా చూసేవాళ్ళంటండి, వాళ్ళు స్లేవ్సే. వీళ్ళు ఏంటంటే ఏదన్నా వార్కి వెళ్ళినప్పుడు, ఏదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడిని తీసుకొచ్చిన వాళ్ళు. వాళ్ళని వాళ్ళ ఓన్ ప్రాపర్టీగా ట్రీట్ చేసేవాళ్ళు, వాళ్ళతో అన్ని రకాల పనులు చేయించుకునే వాళ్ళని ఈ పారాలో చెప్తున్నారు. సో రిగ్వేద కంపోజ్ చేసింది నార్త్ వెస్ట్ ఆఫ్ సబ్ కాంటినెంట్, అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అయితే మిగతా ఏరియాలో, మిగతా కంట్రీలో ఎలా ఆ టైంలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ సైలెంట్ సెంటినల్స్ ద స్టోరీ ఆఫ్ మెగాలిత్స్ అనేది నెక్స్ట్ పారా, చాలా ఇంపార్టెంట్ పారా అండి. సో మనం అనుకున్నాం కదండి ఇందాక బుక్స్ మరియు సమాధులు అని, బుక్స్ చాప్ బుక్స్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సమాధుల గురించి మాట్లాడదాము. బిగ్ బిగ్ రాక్స్ని ఒక చోట పెట్టేవాళ్ళంట, వాటిని మెగాలిత్స్ అనేవాళ్ళు. లిత్ అంటే తెలుసుకున్నాం కానీ ప్రీవియస్ చాప్టర్లో లిత్ అంటే స్టోను, అక్కడ మనకి మైక్రోలిత్స్ ఉండే, ఇక్కడ మెగాలిత్. మెగాలిత్ అంటే చాలా పెద్ద స్టోన్స్. ఇది 3000 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిందంటండి. ఇది ముఖ్యంగా డెక్కన్లో, సౌత్ ఇండియాలో, నార్త్ ఈస్ట్లో, కాశ్మీర్లో ఈ ఏరియాలో ఉండేదంట. ఒక ప్లేస్ చూస్ చేసుకొని అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు పెట్టారంట. మనం నెక్స్ట్ పేజ్లో దాని ఒక డయాగ్రామ్ కూడా చూద్దాం. అయితే ఈ మెగాలిత్స్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో ఇవి కొన్ని కొన్నిసార్లు ఓపెన్ గ్రౌండ్లో ఉన్నాయంట, లేకపోతే అండర్ గ్రౌండ్లో కూడా ఉండేయంటండి. అయితే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మెగాలిత్ వచ్చేసి దీన్ని సిస్ట్ అనేవాళ్ళంట, CASTS. ఎందుకంటే దీనికి ఒక ఎంట్రన్స్, ఇట్లా రా లోపల రావడానికి ఎంట్రన్స్, ఈ మధ్యలో ఇక్కడ సమాధులు అన్ని పెట్టేవాళ్ళంట. సో ఆర్కియాలజిస్టులు కూడా ఒక ఒక సర్కిల్ ఆఫ్ స్టోన్స్ గ్రౌండ్ మీద కనిపించాయంట. ఇక్కడ మన డయాగ్రామ్ చూస్తే సర్కిల్ ఆఫ్ స్టోన్స్ కనిపించాయంట. సర్కిల్ ఆఫ్ స్టోన్స్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే దాని అండర్ గ్రౌండ్లో కొన్ని బరియల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. సో ఈ బరియల్స్లో కామన్ థింగ్స్ ఏం ఫైండ్ చేశారంటే అండి, అక్కడ ఒక పాట్స్, డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్ పెట్టేవాళ్ళంట. దాని పేరు బ్లాక్ అండ్ రెడ్ వేర్ అనే ఒక టైప్ ఆఫ్ పాట్స్ పెట్టారంట. కొన్ని టూల్స్ కూడా దొరికినాయంట, వెపన్స్, ఐరన్తో, స్కెల్టన్ ఆఫ్ హార్సెస్, గుర్రాల యొక్క స్కెల్టన్స్ తోటి, లేకపోతే గుర్రం ఎక్విప్మెంట్ తోటి కొన్ని ఆర్నమెంట్స్ కూడా ఉండేయంట. అవేంటి అంటే స్టోన్ అండ్ గోల్డ్. అంటే అప్పట్లో ఒక మనిషి చనిపోతే ఇలా రకరకాలుగా చేసేవాళ్ళు. మన ప్రీవియస్ చాప్టర్లో కూడా చూసాం కదండి, హరప్పాలో ఒక వ్యక్తి చనిపోతే ఆయనతో పాటు కొన్ని జంతువులను కూడా పెట్టిన, అలానే వేదిక పీరియడ్లో ఇలా ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, ఇక్కడ ఇది హార్స్ ఎక్విప్మెంట్ చూపించారు, లెఫ్ట్ సైడ్ కిందేమో యాక్సెస్, అండ్ ఇది వచ్చి డ్యాగర్ అండి. డ్యాగర్ అంటే ఒక వన్ టైప్ ఆఫ్ కత్తి లాంటిది. సో ఆర్కియాలజిస్ట్ ఏం ఫైండ్ చేశారంటే అండి, ఒక సమాధిలోనేమో చాలా ఆర్నమెంట్స్ ఉండేవి అంట, అంటే 33 గోల్డ్ బీడ్స్, 2 స్టోన్ బీడ్స్, 4 కాపర్ బ్యాంగిల్స్, అలా చాలా ఉండేవంట. ఇంకో సమాధిలో వచ్చేసి ఇవేం లేవంట. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఒక సోషల్ డిఫరెన్స్ అనేది ఉండేది, కొంతమంది రిచ్, కొంతమంది పూర్, కొంతమంది చీఫ్స్, కొంతమంది ఫాలోవర్గా అలా డిఫరెన్షియేట్ చేయగలిగారు. హిస్టరీ దే ఆర్ ఏబుల్ టు రైట్ ఇట్ బ్యాక్. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తున్నానంటే, అప్పుడు ఈ మెగాలిత్స్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్న ప్లేస్లో చాలా ఒకటి కంటే ఎక్కువ స్కెల్టన్స్ దొరికాయంటండి. అది వాళ్ళు ఏమంటున్నారంటే ఒకటే ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళని ఒకే చోట పెట్టేవాళ్ళు. అప్పుడప్పుడు కూడా ఫస్ట్ ఒకరిని సమాధి చేశాక ఇందాక ఒక పాట్ హోల్ అని చెప్పాం కానీ ఒక సన్న దారి గుండా కూడా తర్వాత చనిపోయే వాళ్ళని కూడా అక్కడ పెట్టేవాళ్ళని వాళ్ళు ఇక్కడ గెస్ చేశారు. సో ఇందా మనం అనుకున్నాయండి కొన్ని స్టోన్స్ చుట్టూ పెట్టారు, దాని అండర్ గ్రౌండ్లో మనకి సమాధులు ఉంటాయని అవి ఎందుకు పెట్టారంటే వాళ్ళకి ప్లేస్ గుర్తుంచుకోవడానికి పెట్టారని చెప్పి ఈ పారాలో చెప్తున్నారు.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ పారాలో ఒక స్పెషల్ బరియల్ ఉందంట అండి ఇనామ్ గావ్లో. అది రివర్ గోడ్ భీమా రివర్ ట్రిబ్యూటరీలో ఉందంట. అది ఏ టైంలో అంటే 3600 నుంచి 2700 ఇయర్స్ మధ్యలో ఆక్యుపై చేశారంట. అక్కడ చాలామంది అడల్ట్స్ని గ్రౌండ్లో పాతి పెట్టారంట, తలని నార్త్ సైడ్ పెట్టారు. ప్లస్ కొన్ని బరియల్స్ ఇంట్లోనే ఉండే చూసారంట. అండ్ వెజిల్స్ ఏవైతే పాత్రల్లో ఫుడ్ వాటర్ ఉన్నాయో అవి చనిపోయిన వాళ్ళతో కూడా కలిపి పెట్టేవాళ్ళంట. సో ఇంకొక ఇంట్లో వాళ్ళ కోర్ట్యార్డ్లో అంటే ఇంటి బయటనే పెద్ద ఇంటి బయటనే అక్కడ పాతి పెట్టి ఉంచారంట వాళ్ళ ఇంట్లోనే. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఈనామ్ గావ్ అనే ప్లేస్లో ఎలాంటి ఆక్యుపేషన్ పీపుల్ చేసేవాళ్ళు చెప్తున్నారండి, వాళ్ళకి అక్కడ దొరికిన సీడ్స్ ఏంటంటే వీట్, బార్లీ, రైస్, పల్సెస్, మిల్లెట్స్ ఇవన్నీ దొరికాయంట. బోన్స్ ఏమో వాళ్ళు ఒక చంపేసిన జంతువుల యొక్క బోన్స్ దొరికాయంట. దానిలో క్యాటిల్, బఫెలో, గోట్, హార్స్ ఇలా డిఫరెంట్ 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 చాలా రకాల యానిమల్స్ అంటే అప్పటికి ఇప్పటికి యానిమల్స్ చాలా పెరిగాయి. డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అంటే క్రొకడైల్, టర్టిల్ ఇలా కూడా పెరిగాయి. అయితే వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ కూడా వాళ్ళు కొన్ని అబ్జర్వ్ చేశారు. దాని పేరే బీర్, ఆమ్లా, జామున్ అండ్ డేట్స్ అండ్ బెర్రీస్ కూడా వచ్చాయండి. అంతకుముందు ఏజ్లో లేని కొన్ని న్యూ న్యూ ఫ్రూట్స్ కూడా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల, వేరే ఫ్యాక్టర్స్ వల్ల కూడా కొత్త ఫ్రూట్స్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఇక్కడ చైనా ఒక కల్చర్ గురించి చెప్తున్నారండి. సేమ్ టైంలో 3500 ఇయర్స్ బ్యాక్లో ఇక్కడ బోన్ మీద వాళ్ళు స్క్రైబ్స్ రాసేవాళ్ళంట. ఏ బ్యాటిల్స్ చేశారు, ఏ హార్వెస్ట్ బాగుంది, వాళ్ళకి ఎంతమంది సన్స్ ఉండేవాళ్ళు, అలా డిఫరెంట్ 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 కాన్సెప్ట్స్ అన్నీ రాసేవాళ్ళని ఇక్కడ చెప్తున్నారు. బట్ చైనా వాళ్ళకి అప్పటికి ఐరన్ యూసేజ్ తెలియదు అని చెప్పేసి ఈ పార్ట్లో చెప్తున్నారు. సో ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి వేద, లాంగ్వేజ్, హిమ్, చారియట్, సాక్రిఫైస్, రాజా, స్లేవ్, మెగాలిత్, బరియల్, స్కెలిటన్ అండ్ ఐరన్, ఇవన్నిటి గురించి చెప్పారు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద చాప్టర్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయండి, ఒకసారి చూద్దాం ఆ డేట్స్ ఏంటో. ఎప్పుడు వేద స్టార్ట్ చేశారు కంపోజింగ్ అంటే 3500 ఇయర్స్ ఎగో నుంచి. ఈ మెగాలిత్స్ పెద్ద పెద్ద సమాధుల దగ్గర స్టోన్స్ ఎప్పుడు పెట్టండి, అవి 3000 ఇయర్స్ నుంచి చేశారంట. ఈ ఇనామ్ గావ్ అంటే భీమా నది దగ్గర ఎప్పుడైతే సెటిల్మెంట్స్ వచ్చాయో అవి ఏంటంటే 3600 నుంచి 2700 మధ్యలో వచ్చింది. మరియు చరక సంహితి, అది జస్ట్ 2 లైన్స్ ఉందండి చాప్టర్ లేని. చరక సంహితి అనే అతను అప్పుడు మోడర్న్ డాక్టర్ లాంటి వ్యక్తి. అతను బోన్స్ 306 ఉన్నాయని చెప్పారు, ఎందుకంటే ఈ స్కెల్టన్స్ అవన్నీ చూసి అబ్జర్వ్ చేసి రాసేవాడంట. సో చెరకుడు 2000 ఇయర్స్ బ్యాక్ ఉందని చెప్పాడు. సో నెక్స్ట్ మన ఎండ్ ఆఫ్ ద చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్, మన ఫేవరెట్ పార్ట్ వచ్చి లెట్స్ రీకాల్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూద్దాము. లెఫ్ట్ సైడ్ ఏమి ఇచ్చారంటే సుక్త, చారియర్ట్స్, ఎజ్నా, దాస, మెగాలిత్. రైట్ సైడ్ వచ్చేసి స్టోన్ బోల్డర్, సాక్రిఫైస్, వెల్ సెడ్, యూజ్డ్ ఇన్ బ్యాటిల్స్, స్లేవ్. సో మనకు తెలుసు సుక్త అంటే హైమ్స్ని సుక్త అనేవాళ్ళు నన్ను వెల్ సెడ్ అంటే బాగా చెప్పావని, ఆరు దేవుల్ని ప్రేస్ చేసావని. సో నెక్స్ట్ వచ్చి చారియట్స్, చారియట్స్ అంటే ఏంటండి యూజ్డ్ ఇన్ బ్యాటిల్స్. యజ్నా, యజ్నా అంటే సాక్రిఫైస్, యజ్ఞాలు చేయడం అంటారు కదండి. నెక్స్ట్ దాస అంటే స్లేవ్. అండ్ ఫైనల్గా మెగాలిత్ అంటే స్టోన్ బోల్డర్. స్టోన్ బోల్డర్ అంటే ఏంటంటే ఒక పెద్ద రాయి, ఒక నునుపాటి పెద్ద రాయినే బోల్డర్ అంటారు, స్టోన్ బోల్డర్. సో అది సమాల దగ్గర యూజ్ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయండి. దానిలో ఫస్ట్ వచ్చేసి స్లేవ్స్ వేర్ యూజ్డ్ ఫర్, దాసుల్ని ఎందుకు ఉపయోగించాలంటే వర్క్ చేయించుకోవడానికి ఉపయోగించుకునే వాళ్ళు. అండ్ మెగాలిత్స్ ఎక్కడ దొరికాయండి, మనం తెలుసుకున్నాం కదా డెక్కన్లో, సౌత్ ఇండియాలో, నార్త్ ఈస్ట్లో అని. స్టోన్ సర్కిల్స్ ఆర్ బోల్డర్స్ ఆన్ ద సర్ఫేస్ వేర్ యూజ్డ్ ఫర్, ఎందుకంటే యాజ్ ఏ మార్క్, ఒక మార్క్గా పెట్టుకునేవాళ్ళు అక్కడ మన బరియల్ గ్రౌండ్ ఉంది దాని అండర్లో అని చెప్పడానికి స్టోన్ సర్కిల్స్ యూజ్ చేసేవారు. సో పోర్ట్ హోల్స్ అనేవి ఎందుకు యూజ్ చేశారండి, మనం అనుకున్నాం కదా సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత చచ్చిపోతే వాళ్ళని తీసుకెళ్ళి సేమ్ సమాధిలో పాతి పెట్టడానికి పోర్ట్ హోల్స్ యూజ్ చేసేవాళ్ళు. పీపుల్ ఎట్ ఇనామ్ గావ్ ఎట్, వాళ్ళు ఏం తిన్నారండి, రైస్, వీట్, బార్లే, సీసం, పియాస్. మనం చూసుకున్నట్టే ఇది అన్ని రెగ్యులర్ ఫుడే. సో లెస్ డిస్కస్లో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ వాట్ వేస్ ఆఫ్ ద బుక్స్ వి రీడ్ టుడే డిఫరెంట్ ఫ్రమ్ రిగ్వేద. రిగ్వేదకి మన బుక్స్కి డిఫరెన్స్ ఏంటంటున్నారు. మనం చెప్పుకున్నాం కదా రిగ్వేదలో గురువుగారు ఉచ్చరిస్తే స్టూడెంట్స్ శిష్యులు అనేవాళ్ళు తిరిగి మెమరైజ్ చేసేవాళ్ళు, అలా తరతరాలుగా వచ్చింది. బట్ ఒక బుక్ బేసిక్ బుక్ ఉండేది, బట్ తరతరాలుగా మాత్రం అలా వచ్చేది. దాని ప్రజెంట్ బుక్ ఎలా ఉందండి, మనం చదువుతాము
ఎగ్జామ్స్ రాస్తాము, టీచర్ కూడా చెప్తారు. ఇది మెయిన్ డిఫరెన్స్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్కియాలజిస్ట్కి ఎవిడెన్స్లో సోషల్ డిఫరెన్స్ అంటే వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఎలా తెలిసిందంటే, ఒక బరియల్ గ్రౌండ్లో చూస్తే 33 ఆర్నమెంట్స్, బీడ్స్, గోల్డ్, నెంబర్ ఆఫ్ పాట్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక బరియల్ గల్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి. సో ఇదేం చూపిస్తుంది అంటే రిచ్ పూర్ మధ్య డిఫరెన్స్ అప్పటి నుంచి ఉందని చూపిస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ వాట్ వేస్ డూ థింక్ ద లైఫ్ ఆఫ్ రాజా వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ దాస ఆర్ దాసి? రాజా అంటే ఎవరండి? ఒక హైయెస్ట్ పొజిషన్ తీసుకున్నవాడు, ఒక రూరల్ లాంటి వ్యక్తి. బట్ దాసా దాసి అనే వ్యక్తులు ఎలా అంటే, వేరే యుద్ధానికి అక్కడ తీసుకొచ్చుకున్న స్లేవ్స్ లాంటి వాళ్ళు, వాళ్ళతో వర్క్ చేపించే వాళ్ళు, వాళ్ళకి ఏ రైట్స్ కూడా ఉండేవి కావు. సో ఈ విధంగా రాజాస్ వీళ్ళను వాళ్ళ ప్రాపర్టీగా ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండేది కదా. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అండి. సో దస్ వీ హ్యావ్ కమ్ టు ఎ ఎండ్ ఆఫ్ అవర్ చాప్టర్ 5th. సో రోజు చెప్పుకున్నట్టే, ప్లీజ్ ఎంజాయ్ లర్నింగ్ యువర్ సబ్జెక్ట్. అదొకవేళనే మనం సబ్జెక్ట్ని బాగా గుర్తుపెట్టుకుంటాము, ఎప్పుడు కూడా కొత్త విషయాలు తెలుసుకుంటున్నామనే ఎగ్జైట్మెంట్ అండ్ యాంగ్జైటీ రెండు ఉండాలి ఒకేసారి. యాంగ్జైటీ ఎందుకంటే ఏమన్నా మిస్ అవుతున్నామా, ఇంకా ఏం నేర్చుకోవాలి, యాంగ్జైటీ ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకున్నామనే ఎగ్జైట్మెంట్ ఉండాలి. సో ఫైనల్లీ అవర్ స్లోగన్ ఆఫ్ ద డే, జై హింద్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, సీ యూ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.